హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ వి మాధవి కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని బొగ్గులగొందికి చెందిన కొంతమంది చిన్నారుల తల్లులు అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండడం వలన వారికి శనివారం జీవో ఏపీఎన్జీఓ కోఆర్డినేషన్లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గుడ్ హెల్ప్ మరియు జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లులు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ డైరెక్టర్ మండు రమేష్ బాబు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యుల్ గ్రహములు మాట్లాడుతూ అందరం కలిసి ప్రకాశం జిల్లాను కరోనా రహిత జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చారు. అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ తీసుకుని ఈ లక్ష్యాన్ని సాధిద్దామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వి మాధవి, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ డైరెక్టర్ మండు రమేష్ బాబు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ చైర్మన్ గంధం శామ్యుల్ గ్రహం, అంగన్వాడీ కార్యకర్త అంకమ్మ, వార్డు వాలంటీర్లు రవీంద్ర, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు ప్రతినిధులు దుర్గా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.